హైదరాబాద్ హఫీస్‌పేట్ జలమండలి ఆఫీస్ ముందు ధర్నా చేశారు బీజేపీ నేతలు. మాదాపూర్ వడ్డెర బస్తీలో కలుషిత నీరు తాగి చనిపోయిన ఇద్దరి కుటుంబాలకు 25 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామరంగారెడ్డి. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 136 మందికి మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని 1 లక్ష రూపాయలు ఇవ్వాలన్నారు షేర్లింగంపల్లి బీజేపీ నేత రవికుమార్ యాదవ్. కలుషిత నీరు సరఫరాకు కారణమైన అధికారులను సస్పెండ్ చేయాలని చెప్పారు. బస్తీల్లో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు బీజేపీ నేతలు. గత 6 రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటన వడ్డెర బస్తీ గుట్టల బేగంపేట ఇద్దరు చనిపోవడం జరిగింది. 130 మంది హాస్పిటల్లో సిక్ అయిన పరిస్థితి మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం అంతా తెలుసు. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇవాళ ధర్నా పెడుతున్నాడంటే నిన్న పోయి పలకరించి వచ్చి ఉండాలని. ఇవాళ మా డిమాండ్ ఏంటంటే చనిపోయిన కుటుంబాలకి 25 లక్షలు ఎక్స్గ్రేషన్ అయిపోయాలని చెప్పేసి అధికారులు చెప్పారు. రిపెండ్ ఇచ్చారు గత 4 రోజుల కింద వచ్చి. దీని మీద మీరు తక్షణం యుద్ధపాత్రిక చర్య తీసుకోండి. ఈ పొల్యూషన్ మూలాన వ్యాధి గురవుతా ఉన్నారు, వారు చనిపోయారు. దీని మీద ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా కార్యాచరణ చేయాలని చెప్పేసి రిపీట్ చేసి ఇవ్వడం జరిగింది. కేవలము మాటలకే పరిమితమైంది. ఈరోజు జిహెచ్ఎంసీ డల్లాస్గా మార్చామన్నారు. అరే డల్లాస్గా మార్చామంటే మరి మురుగుని దాపేయడమే డల్లాస్గా మార్చడము. ఈరోజు కేటీఆర్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. జిహెచ్ఎంసీ గతంలో మిగులు బడ్జెట్ ఉండే, డిపాజిట్లు ఉండే పరిస్థితి ఉండే. ఈరోజు 4000 కోట్లకు పైన అప్పులు చేశారు. రోజుకో 1 కోటి రూపాయలు అప్పు కడతా ఉన్నారు. కానీ పేదవాళ్ళకు మాత్రం న్యాయం జరిగే పరిస్థితి లేదు. మేము ఒకటే అడుగుతామన్నామండి, వాళ్ళు రోజు పని చేసుకుంటారు, కూలినాలు చేసుకునే వ్యక్తులు వాళ్ళు 133 మంది ఈరోజు అస్వస్థకు గురయ్యారు, ఇద్దరు చనిపోయారు.